సెప్టెంబర్ 27 స్టూడెంట్ నంబర్ 1 రిలీజ్ అయింది నా మొదటి హిట్ సినిమా దాని తర్వాత బృందావనం ఈరోజు ఊసరి వెళ్ళి విజయదశమి అనేది ఎప్పుడు ఈసారి కూడా నాకు విజయం కలిగిస్తుందని భావిస్తూ ప్రేక్షక దేవుళ్ళందరికీ అభిమాన సోదరులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ఇండస్ట్రీలో ఉండే పెద్దలకి చిన్నలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ తెలిసిందే ఒకసారి మళ్ళీ ఆఫీషియల్ గా మేము కూడా అనౌన్స్ చేద్దామని ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది సూరితో రెండో సినిమా అండి తన రెండో సినిమా చేశాను ఇప్పుడు తన ఐదో సినిమా చేస్తున్నాను అంటే మామూలుగా అంటే నా వయసుకి నాకుండే ఎక్స్పీరియన్స్ కి మాట చెప్పొచ్చో లేదో తెలియదు కానీ రెండో సినిమాకి ఐదో సినిమాకి సురేందర్ రెడ్డిలో ఒక అద్భుతమైన చేంజ్ ని చూడడం జరిగింది ఒక దర్శకుడిగా साधारण इंडस्ट्री अंटू उ मन कमर्शियल हीरो डील कष्ट उलागलता इलाकूड़ा कमर्शियल फिल्म तीयचा सुरेंद्र रेड्डी नाकु शॉकिंग अप्रूव चेसाडंडि नेने षाक ऊसर वेल्ली सिनेमा चूसी अदे षाक की अभिमानुलु प्रेक्षक देवुळ्ळु अनुभूति पोंदुतारनि ప్రగాఢ విశ్వాసం 112 రోజులు షూటింగ్ చేయడం జరిగింది చాలా కష్టపడుతూ ప్రతి ఎపిసోడ్ కూడా ఎంతో దగ్గరుండి క్షుణ్ణంగా దాని గురించి ఆలోచించి చేయడం జరిగింది ఇటీవలే రిలీజ్ అయిన మా ఆడియో చాలా పెద్ద సక్సెస్ అవడం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఒక ముఖ్యమైన వెన్నుముక లాంటి టెక్నీషియన్ ఈ సినిమాకి తను ఈ సినిమాకి నేను సూరి ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు రైటర్ వకంత వంశ ఎంత కనెక్ట్ అయ్యో మా అందరికంటే త్రిబుల్ కనెక్ట్ అయ్యింది దేవిశ్రీ ప్రసాద్ అండి ఏ రోజైతే ఫస్ట్ హాఫ్ మా సినిమా ఆర్ఆర్కి వెళ్ళిందో ఆ రోజు దేవిశ్రీ ప్రసాద్ నేను స్విట్జర్లాండ్ లో షూటింగ్ చేస్తా ఉంటే నేను సూరి ఇక్కడ అర్ధరాత్రి అక్కడ కొంచెం అప్పటిప్పుడే చీకటి పడుతుంది ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి 2 గంటలు మాట్లాడాడండి దేవిశ్రీ ప్రసాద్ అంటే 4 సినిమాలు చేశాను ఏ రోజు కూడా అంత గొప్ప హిట్ అయిన అదుర్ సినిమా గురించి కూడా నాకు అంత సేపు మాట్లాడలేదు కానీ చారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది అని అన్నాడు కానీ ఈ సినిమా గురించి ప్రతి ఒక్కటి పూసకొచ్చినట్టు ప్రతి ఒక్క ఎపిసోడ్ గురించి తను మాట్లాడుకుంటూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉన్నప్పుడు ఆ రోజు మొట్టమొదటిసారిగా నాకు సురేందర్ రెడ్డికి ఒక ఫెంటాస్టిక్ ఫిల్మ్ తీసామనే నమ్మకం ఆ రోజు కలిగిందండి సో ఈ సందర్భంగా ఒక మంచి ఆడియో ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రసాద్ గారు నేను ఎప్పుడు అంటుంటా నిండు పెరుక్కుండలా ఉంటాడు అయినా అని నేను చూస్తుంటాను బాబు ముద్ద చేస్తూ ఉంటాడు అయినా ఏ రోజు కూడా ప్రొడక్షన్ వాల్యూస్ లో ఒక ప్రొడ్యూసర్ గా నేను ఇక్కడ ఇంత తక్కువ ఖర్చు పెడితే నాకు ఇక్కడ అంత మిగులుతుంది కదా అనేది ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఈ సినిమాకి మేమెంత కష్టపడ్డాము మాకంటే ఆయన కూడా అంత కష్టపడ్డారండి మామూలుగా రసూల్ మా కెమెరామెన్ రసూల్ గారు డిఐ చేస్తూ ఉంటే పాపం ప్రసాద్ గారు రోజు అక్కడే ఉండేవారు రాత్రి సో సినిమా పట్ల ప్రసాద్ గారికి ఉండే కనెక్షన్ ఇస్ అన్బిలీబుల్ మామూలుగా అయితే చాలా మంది ప్రొడ్యూసర్లు బిజినెస్ చేసుకుంటూ ఉంటారండి చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి ఈ సినిమా ఫేట్ లో రేపొద్దున హిట్ అయినా రేపొద్దున ఏదైనా కూడా ఆ బ్లేమ్ నేను కూడా తీసుకోవాలనే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉంటారండి సో అలాంటి ప్రొడ్యూసర్ అలాంటి కోపం చెందిన ప్రొడ్యూసర్ మా ప్రసాద్ గారు ఇంకా వకంత వంశ గురించి చెప్పడం వచ్చిన అంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి తనకి ఎప్పుడు లోపల ఒక బాధ ఒక ఫెంటాస్టిక్ అంటే అశోక్ కథ చెప్పినప్పుడు అంత బాగా ఎక్సైట్ అయ్యాడు మొట్టమొదటిసారి నాకు పుష్ ఇచ్చాడు ఎన్టీఆర్ కానీ నేనే కొంచెం ఏదో ఉండుంటే అశోక్ సినిమా ఈరోజు పెద్ద హిట్ అయ్యేదేమో అనే ఫీలింగ్ తను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుందండి అంటే నాకు కూడా చెప్పలేదు ఈ మాట నాకు తెలిసిన ఒక వ్యక్తితో చెప్తే ఆ వ్యక్తి నాకు చెప్పాడు చాలా ఆనందపడ్డాను ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్కి ఒక బ్రహ్మాండమైన హిట్ ఇవ్వాలి నేను అని తను ఒక యజ్ఞంలాగా దాన్ని తీసుకుని సురేందర్ రెడ్డి అండ్ వంశీ ఇద్దరు ఈరోజు ఊసరి వెళ్ళి మీ అందరికి వచ్చేసి ఉంటుంది రిపోర్ట్స్ ఆల్రెడీ చాలా బాగుంది అనేది సో ఇదే రిపోర్ట్ రేపొద్దున ప్రేక్షకులకు కూడా రావాలని మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను అలాగే సినిమా పనిచేసిన అందరు టెక్నీషియన్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ నమస్కారం. నేను మాట్లాడాలనుకునే అన్ని మాట్లాడేసారు ఇద్దరు. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఫస్ట్ ఊసరవెల్లి అనే టైటిల్ మీ అందరి తరఫున నేను తారక్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైటిల్ను ఒప్పుకున్నందుకు, ఫస్ట్ కథ చెప్పిన రోజు ఏదైతే ఒక్క చేంజ్ కూడా చెప్పలేదో ఆ రోజే ఈ సినిమా సక్సెస్ అనేది నేను ఫిక్స్ అయిపోయాను. తన కథ విన్న రోజు జనరల్గా చెప్తారండి, తారక్ ఒక్క చేంజ్ కూడా చెప్పకుండా మీరు ఏమనుకున్నారో అది తీయండి అన్నారు. ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను ఈ సినిమా సక్సెస్ అవుతుందని. అలాగే ఈ సినిమాని ఈ లాస్ట్ 20 డేస్ నుంచి అందరు యూనిట్ అందరు కష్టపడి ఈ రోజుతోటి మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ ఫినిష్ అయింది. సో 6th రిలీజ్ అవబోతుంది. ఇట్లా మేజర్గా బాగా కష్టపడింది ఈ 20 డేస్లో, డే అండ్ నైట్ నిద్రపోకుండా చేసింది రసూల్ గారు అండి, కెమెరామెన్ గారు. సో రియల్లీ అతను మీ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాని వెనకాల మాకు నిజంగా తొలగనికుండా అండి, నిండుకుండా అతను వెనకాల ఉండి మాకు ఎంతో, అతని వల్ల ఈరోజు ఇంత ఫాస్ట్గా అండి స్టార్ట్ చేసే ఈ రోజుకి మేము రిలీజ్ చేయగలుగుతున్నామంటే అతను లేకపోతే ఇంత తొందరగా అయ్యేది కాదండి. అలాగే నాకు ఇంత మంచి స్క్రిప్ట్ని నాతో పాటు డే అండ్ నైట్ కష్టపడే వంశీ గారికి ప్లస్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఫస్ట్ టైం కాంబినేషన్ అండి. తను స్టోరీ చెప్పిన రోజే ఒక 4 ట్యూన్స్ అదే రోజు నాకు ఇచ్చేసాడండి. సో అంత ఎగ్జైట్ అయిపోయి నాకు ఇచ్చాడు. సో మీ అందరి తరఫున కూడా అతను దగ్గర ఉండి ఎవ్రీథింగ్ ఈ 20 డేస్లో అతను కూడా దగ్గర ఉండి ఆర్ఆర్ చేసి కంప్లీట్ మొత్తం అయిపోయే వరకు డిటిఎస్ మిక్సింగ్ వరకు ఉండి ఫినిష్ చేసి నిన్ననే వెళ్ళిపోయాడు అతను. సో ఎవ్రీబడి అందరు ఈ సినిమాకి కష్టపడ్డారు. సో డెఫినెట్లీ మీ అందరం పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాం, హిట్ అవుతుంది. సో 6th మీ అందరం వెయిటింగ్ మీలాగే రిజల్ట్ కోసం. సో థ్యాంక్స్, థ్యాంక్స్ ఎవ్రీబడి. నమస్కారం అందరికీ, దసరా శుభాకాంక్షలు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్ అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీన్ని గ్యారంటీగా సక్సెస్ చేస్తారు అనే నమ్మకం మాకు ఉంది. ఎన్ని థియేటర్లు అండి? అది 2 రోజులు చెప్తాను. అన్ని అత్యధికమైన థియేటర్లు మ్యాక్సిమం 1200 నంబర్ అని పడింది అవ్వచ్చు అండి, తెలియదు.